ఈ రోజు వీడియో వచ్చేసి దాల్ కిచిడి అండి ఎవరైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా ఒకవేళ నైట్ డిన్నర్ లైట్గా చేయాలనుకున్నా కూడా మనకైతే ఇందులో పోషక విలువలు మంచిగా అందుతాయండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది దాల్ కిచడి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేద్దామో సింపుల్గా ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా హాయ్ అండి నేను మిస్ సిరి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను సో మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనం పెసరపప్పునైతే తీసుకోవాలి సో వన్ కప్ రైస్ అండ్ వన్ కప్ పెసరపప్పు దీన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలన్నమాట సో మనం అప్పటికప్పుడే ఎర్లీ వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇది నానపెట్టుకునే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు అనమాట సో చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అయితే మనకి సో ఇలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని సో దీనికోసమైతే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీర జీలకర్ర అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక 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 నిమిషం దీన్ని కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా మనం ఇంగువ వేసుకోవాలి ఒక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి కొద్దిగా రంగు రావాలండి తర్వాత దీంట్లోనే ఒక రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసామంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి కదా సో కొద్ ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీంట్లోనే వన్ స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ వచ్చేసి కారం సో మనం రెండు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం కారం సరిపోతుంది సో ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా తరుక్కొని ఇలా వేసేసుకోవాలి మనకి టొమాటోస్ మొత్తం కుక్ అయిపోవాలండి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి తర్వాత మనకి పది నిమిషాల తర్వాత మంచిగా నానిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పుని మనమే దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి రైస్ని సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బాగా మెత్తగా అవ్వకుండా మంచిగా అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి సో ఇదైతే చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చండి సిక్స్ మంత్స్ బేబీకి కూడా పెట్టచ్చు ఇది అంత హెల్తీ ఫుడ్ అనమాట అన్నప్రాసన జరిగిన పిల్లలకు కూడా పెట్టొచ్చు సో ఇప్పుడేమో టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి టూ ఇస్ట్ టూ రేషియోలో ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీరు సాల్ట్ అది చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనకి త్రీ విజిల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే చూసారు కదండి మనకైతే కుక్ అయిపోయింది ఇంకా మీరు పోపు అది ఏమీ పెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పోపులోనే ఇది యాడ్ చేసాం కాబట్టి సన్నగా తిరిగిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి సో చూస్తున్నారు కదా మనకైతే అయిపోయింది ఇది రెడీ అయిపోయినట్లే ఇంకా చాలా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి అయిపోయింది దానిపైన కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఒక స్పూను అసలు అద్భుతంగా ఉంటుందండి సో నచ్చిందా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాబాయ్ హ్యావ్ ఎన్ నైస్ డే అండ్ టేక్ కేర్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్